నమస్తే, శివాభినీస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నామినేషన్ల రోజున అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలకు అనుమతి తప్పనిసరి. సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాలని వివరించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. చిలకూరులో నిర్వహించిన అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ, మానవాళిలో పాల్గొని మాట్లాడిన నోడల్ అధికారి కాంచన తదితరులు. ఆదరించి గెలిపించండి. సైదాపురం మండలంలో పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని వచ్చే ఎన్నికల్లో ఓట్లేని అభ్యర్థించిన వెంగిడిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. శ్రీరామనవమి సందర్భంగా గూడూరులోని సాయి మందిరంలో నిర్వహించిన కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించిన భక్తులు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల రోజు జరిగే ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా వారిపై చర్యలు తీసుకుంటామని డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గూడూరులోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 18 నుండి నామినేషన్లు ప్రారంభమవుతాయని, నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు వారి రూట్ మ్యాప్ ఇస్తూ ర్యాలీకి అనుమతి తీసుకోవాలని కోరారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే ర్యాలీని నిలిపివేస్తామని, నామినేషన్ కేంద్రానికి 5 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. నామినేషన్ల రోజుల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తామని, రాజకీయ పార్టీల నాయకులు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఆయన వివరించారు. ఇప్పుడు ఈ రాబో ఎలక్షన్ సందర్భంగా రేపు మనకి ఏప్రిల్ 18 తారీఖు నుంచి మనకి ఎలక్షన్ నామినేషన్స్ కూడా వేయడం జరుగుతుంది. అభ్యర్థి నామినేషన్ వేయడం జరుగుతుంది. దీనికి సపరేట్ బందోబస్తు కూడా ఇవ్వడం జరిగింది. మనకు తెలుసు కదా, ఎవరైనా 100 మీటర్లు ఎక్కడెక్కడంటే మన సబ్ కలెక్టర్ ఆఫీస్లో మన నామినేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడికి 100 మీటర్స్ దగ్గర నుంచి మనం టోటల్గా ఆపేస్తాము. అక్కడ నుంచి వాడు 5 మెంబర్స్ వెళ్తారు. 1+4 క్యాండిడేట్ అండ్ ఆయనకి బలపరిచే సపోర్ట్ బలపరిచే వ్యక్తి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి సంబంధించిన పార్టీకి సంబంధించిన ప్లస్ సంబంధించిన వాళ్ళకి డాక్యుమెంట్ రైట్ సంబంధించిన వాళ్ళు కానీ ఏదైనా 5 మెంబర్స్కి ఎలా ఉంటుంది. 3 వెహికల్స్కి రావాలా, 200 మీటర్స్ ఆపేస్తాం. 3 ఎన్ని వెహికల్ వచ్చినా అవన్నీ వాళ్ళకి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ చూసే ఫ్లయింగ్ స్క్వాడ్ ఉండి వాళ్ళని వీడియోగ్రాఫ్ తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ కింద వాళ్ళు రాసుకుంటారు. మేము అడిగి ఆ 200 మీటర్స్ తర్వాత 100 మీటర్ల దాకా ఈ 3 వెహికల్స్ ఎలా చేస్తాము. 5 పర్సన్స్ లోపలికి వెళ్తారు. ఆ క్యాండిడేట్ గారితో పాటు 5 4 ఎలా చేస్తారు. తర్వాత అక్కడే ల్యాండ్ ఆర్డర్ 144 అంటే మీన్స్ ఇక్కడ ఉంటుంది, 100 మీటర్ల లోపు అయితే ఉంటుంది. లోపల మడికి వచ్చే మడికి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. పూర్తిగా రాజకీయ పార్టీలు కూడా సహకరించి, పోలీసు వారికి సహకరించి, రెవెన్యూ వారికి సహకరించి వారి ప్రోగ్రామ్ రాసి చేసుకోవాల్సిందిగా కూడా తెలియపరుస్తుంది. అలాగే వెంకటగిరిలో కూడా సేమ్ ఇట్లాగే బందోబస్తు మనకి స్పెషల్గా సుమారుగా మినిమమే ఇస్తున్నాం. సుమారుగా మినిమం పెద్ద రాజకీయ పార్టీలు ఏషియా నామినేషన్ రోజున ఎక్స్ట్రా ఎడిషన్ ఫోర్స్ ఇవ్వడం జరుగుతుంది. నార్మల్గానే సుమారు 40 మెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ చుట్టూరు మనం ఇస్తాం మొత్తంగా టోటల్గా సబ్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూరు మనకి ఇవ్వాల్సిన ఫోర్స్ కూడా మనం ఇస్తున్నాము. మెయిన్ రాజకీయ పార్టీలు ఏషియా నామినేషన్ రోజున ఎక్స్ట్రా ఫోర్స్ బారే కూడా మనం స్పెషల్ పార్టీలు కూడా తెప్పించడం జరుగుతుంది. రాజకీయ పార్టీలు వారు వేసే వాళ్ళ ఊరేగింపులు కానీ, వాళ్ళ ప్రదర్శనలు కానీ, వాళ్ళ కాన్వాయిలు కానీ కూడా అన్ని లెక్కలకు చూపించాలా, పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎంక్వైరీ యాప్ అని ఉంటుంది, ఆ యాప్ ద్వారా అప్లై చేస్తున్నారు. అలాగే వెహికల్స్ కూడా అప్లై చేసుకుంటే దాంట్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని ఎక్స్పీరియన్స్ చూపించుకోవాలా, పర్మిషన్ లేకపోతే మనకి సీజ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నోడల్ అధికారి కాంచన ఎంఈఓ సనత్ కుమార్ కోరారు. చిలకూరులో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ మానహారం చేపట్టారు.
ఓటు హక్కు వినియోగంపై చిలకూరుల అవగాహన ర్యాలీ జరిగింది. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మానహారం చేపట్టారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి కాంచన, ఎంఈఓ సనత్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని తెలిపారు. ఓటుతో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవచ్చన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని తెలిపారు. ఎన్నికల సమయంలో మద్యం, నగదు పంపిణీ చేస్తున్నట్లు గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని వారు వివరించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనం రేపు జరగబోయేటటువంటి 13/5/24 జరగబోయేటటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలా, తమ విలువైనటువంటి ఓటు హక్కుని వినియోగించుకోవాలా, ఓటరు తమ ఓటు హక్కుని వినియోగించుకునే శాతాన్ని పెంపొందించాలా అనేటటువంటి ఉద్దేశంతో ముందుగా ఈ ర్యాలీని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. అదేవిధంగా ప్రజల్లో ఓటింగ్ ప్రాసెస్ యొక్క చైతన్యాన్ని పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, ఎవ్వరు కూడా ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి తెలియజేయడం అయింది. కాబట్టి ఓటు మన ఆయుధం, ఓటు మన హక్కు. ప్రతి 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొని తమ యొక్క నిజాయితీ అయినటువంటి పవిత్రమైనటువంటి అమూల్యమైనటువంటి శక్తివంతమైనటువంటి ఓటుని వినియోగించుకొని సమర్థవంతమైన నాయకుల్ని ఎన్నుకోవాల్సిందిగా కోరడమైంది. ముఖ్యంగా మందుకి, డబ్బుకి, విలువైన వస్తువులకి మన 5 ఏళ్ల సుపరిపాలనని తాకట్టు పెట్టద్దు అని చెప్పడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చెలుకూరు గ్రామంలో భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన స్వీప్ కార్యక్రమం ద్వారా ఓటు అవగాహన ర్యాలీ, అట్లాగే చైతన్య ర్యాలీ చేపట్టడం జరిగింది. దీనికి కారణం గురుకుల పాఠశాల విద్యార్థులు, సిబ్బంది, ప్రిన్సిపాలు, ఎంపీడీఓ గారు, నోడల్ ఆఫీసర్ గారు, అట్లాగే సచివాలయ సిబ్బంది అందరూ కూడా చక్కగా పాల్గొనే అందరికీ ధన్యవాదాలు. మన భారతదేశము పెద్ద ప్రజాస్వామ్య దేశము. ఈ దేశానికి వెన్నెముక ఏంటంటే మన యొక్క ఎన్నికలే. 5 ఏళ్ళకోసారి ఎన్నికలు, సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో 18 ఏళ్ళు నిండిన ప్రతి వయోజనుడు, కులంతో సంబంధం లేకుండా, మతము, జాతి, వర్గము, రంగుతో సంబంధం లేకుండా 18 ఏళ్ళు నిండితే మనం ఓటు నమోదు చేసుకోవచ్చు. అట్లాగే స్వేచ్ఛగా, శాంతియుతంగా, నిజాయితీగా మన ఓటు వినియోగించుకోవాలా. ఎటువంటి కులోపానికి లొంగకూడదు. అనేక మంది వస్తుంటారు, ఎవరినప్పటికీ కూడా మన ఓటు మన సొత్తు, మన సొంత జాగ్రత్త చూసుకుంటామో ఈ ఓటు అంత జాగ్రత్తగా వేయాలి. 5 ఏళ్ళ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే మన ముందుగా మన ఓటు మన నచ్చిన వాళ్ళకి వేసుకోవచ్చు. అటువంటి ఎటువంటి ప్రలోభాలకు లంగొద్దని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ఓటు అనేది ఒక పవిత్రమైన ఆయుధంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయుధంతో మనము మనకు నచ్చిన ప్రభుత్వం దింపవచ్చు. ఈ కార్యక్రమంలో రవూఫ్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మేరా సాహెబ్, ఆర్ఐ రమ్య, సౌమ్య, విఆర్ఓ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. తన తండ్రి జనార్దన్ రెడ్డిని ఆదరించినట్టే తనను ఆదరించి గెలిపించాలని వెంకటగిరి వైకాపా అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి కోరారు. సైదాపురం మండలంలోని లింగసముద్రం, తిప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సైదాపురం మండలంలోని లింగసముద్రం, తిప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైకాపా వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. పలువురు వైకాపాలో చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో తన తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని ఆదరించినట్లుగానే మండల ప్రజలు ఆదరించాలని అభ్యర్థించారు. ఇచ్చిన మాటను తప్పనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా తన్ను, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అభివృద్ధి పనులు చేస్తానని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వివరించారు. కొత్తగా చెప్పాల్సి వస్తే 2 విషయాలు ఉన్నాయి. ఎన్నికల మే 13, ఎందుకంటే ఇది కొత్తగా పెట్టిన డేట్ కాబట్టి. పాత విషయం, ఆయన గుర్తుకే మీ ఓటు అంతేనా? ఏ మన గుర్తు ఏంటి? అది ఇది అందరికీ తెలిసిందే.
రెండు ఓట్లు వేయాలి. ఒకరు ఆల్రెడీ మీరు వేసిండరు మన ఎంపీ గురుమూర్తికి, అంటే ఆయన పాత ఆయన. కొత్తగా నేను వచ్చిన, నేనెవరిని? మేదర్ మల్లి జనార్దన్ రెడ్డి కుమారుణ్ణి, రామ్ కుమార్ని. మొదటిసారి మీరు ఓట్ అయిపోతున్నారు, అదే ఫ్యాన్ గుర్తు మీద. ఎంపీ గురుమూర్తి గారు, నేను జగన్మోహన్ రెడ్డి అండతో ఆయన ముఖ్యమంత్రిగా మీరు ఆ పీఠంలో కూర్చోబెడితే మన ప్రాంతానికి అవసరాలు ఏంటో గుర్తించి ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా గురుమూర్తి ఇద్దరం మీకోసం కష్టపడతాం. పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి ఆలోచిస్తా ఉన్నారు, పైకి ఎలా తేవాలో ఆలోచిస్తా ఉన్నారు, ఇవన్నీ నెరవేరుస్తారు. కానీ దీనిలో లేనివి మేము గుర్తించి మరీ ఎమ్మెల్యేగా నేను ప్రతి ఊర్లో మన అవసరాలు ఏంటో గుర్తించి మీకు సేవ చేస్తాను, మంచి పనులు చేస్తాను. గుర్తుండేలా మా అమ్మ నాన్న ఎలా అయితే మీరు గుర్తుపెట్టుకున్నారో 30-40 సంవత్సరాలు అయినా కూడా, అదేవిధంగా మీకు సేవ చేస్తానని, గుర్తుంచుకునేలా చేస్తానని మాటిస్తూ 13వ తేదీ. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ మన్నార్పు రవికుమార్, నాయకులు శివకుమార్, మోహన్ రావు, సుబ్బారెడ్డి, రాఘవరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ వరప్రసాద్, ఉప సర్పంచ్ వేమయ్య, వెంకట సుబ్బరాజు, కుండూరు శివశంకర్ రాజు, బుదిగల్ల రమణయ్య, పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దుర్గరాజపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించి నియోజకవర్గాన్ని మహానగరాలకు ధీటుగా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ తెలిపారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయనతో పాటు గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమయ్య పాల్గొని ప్రజలను కలిసి ఓట్లేయాలని కోరారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో తిరుపతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్, గూడూరు అభ్యర్థి వేమయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను కలిసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి చింతామోహన్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తుందని, రైతులకు రుణమాఫీ చేస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన వివరించారు. మోడీ ఒక ప్రధానమంత్రి కాదు, నాయకుడు కాదు, ఒక కక్షదారుడు. కక్ష సాధించడంలో ఆయనకున్న తెలివి ఎవరికి లేదు. ప్రతి ఒక్కరి పైన ప్రతిపక్షాల్లో ఒక్క రవ్వ తలెత్తుకొని తిరిగే ప్రతి నాయకుడి పైన కేసులు పెట్టు పోతున్నాడు మోడీ. ఇది మంచిది కాదు. శత్రువును కూడా మన్మోహన్ సింగ్ గారి లాగా గౌరవిస్తూ పోవాలి, అటల్ బిహారీ వాజ్పేయి లాగా గౌరవిస్తూ పోవాలి. అటువంటి ప్రతిపక్షాలను గౌరవించే శక్తి, ఆసక్తి మన మోడీకి లేదు. మోడీ పతనం ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తిరిగినా కూడా 150 సీట్లకు మించి భారతదేశంలో రావు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి పరసారత్నం సూచించారు. ఓజిల మండలంలోని కొండవల్లిపాడు పంచాయతీలో టీడీపీ నాయకులు సేనయ్య, వెంకట సుబ్బయ్య శెట్టి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు విజయకుమార్ నాయుడు, నాయకులు ధనంజయ రెడ్డి, ప్రకాష్ నాయుడు, సేనారెడ్డి, పాడి వెంకట సుబ్బయ్య యాదవ్, సురేష్ రాజు, ఈశ్వరరాజు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తనకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి ప్రార్థించడానికి వచ్చారు.
మేము ఎవరో కాదమ్మా, నెలవల సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన ముందు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కూతురు అల్వా ఉండమ్మ పుట్టి పెడతా ఉన్నది, ఆ అమ్మకు మేడత్తారా చెల్లెళ్ళారా రండి చూడండి నా బిడ్డను చూడండి, మరి ఎంత చిన్న బిడ్డను తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసి వచ్చినారు చూడండి చూడండి, ఆ మొక్కను చూస్తా అయ్యో అని చూస్తా ఉండ పండు టెండర్లో తిరుగుతా ఉన్నారా, ఏసీలో కూర్చొని చెత్త ఎత్తుకొని అటా కూర్చోంటే 2 లక్షల రూపాయలు ఇస్తారు నెలకి, ఏడు అక్క అక్క ఆడ ఎల్లుండి సైకిల్ గుట్టు మీద మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వేసి చంద్రబాబు నాయుడు గారిని 10 సంవత్సరాలుగా మనకు ఎలకల ఆధ్వర్యంలో మీ అందరికీ గ్రామం అభివృద్ధి చేస్తాను, అలాగే మీ అందరికి అందుబాటులో ఉంటాను, మీ బిడ్డగా చెల్లిగా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాను. గూడూరు పట్టణ సమీపంలో కొలువై ఉన్న సాయి మందిరంలో శ్రీరామనామ సందర్భంగా సాయినాథుడికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మందిర ప్రాంగణంలో వేద మంత్రాలు ముత్యాల తలంబ్రాలతో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాములను దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి, వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ శ్రీకంఠి రామారావు దంపతులు, మందిర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోహింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపానా వరుడంటు వధువంటు ఆ బ్రహ్మముడి వేసి గత కలుపు తంతే ఇది సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటు పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి లోక కళ్యాణమే శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మనుబోలు గ్రామంలో కొలువైన సాయి మందిరం వద్ద బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది.
మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ నిర్వహించిన స్వామివారి కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మనుబోలుకు చెందిన దేవరాల కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య అనసూయమ్మ కుటుంబ సభ్యులు వివరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సైదాపురం మండలంలోని మల్లపూడి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం మేళతాళాల మధ్య స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఇరుగుగా పాల్గొని సీతారాములను దర్శించుకుని ప్రసాదాలు సేకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వెంకటేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఇరుగుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉభయదాతలుగా చేజల చంద్రశేఖర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మనుబోలు మండలంలోని బద్దెవోలు క్రాస్ రోడ్ ప్రాంతంలో వలసి ఉన్న శ్రీరామ మందిరంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బత్తల హరిబాబు ప్రసన్నమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో నాయకులు రామకృష్ణారెడ్డి రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ డ్రమ్ పెట్టుకుని ఇక్కడ
అదే మామూలుగా కూడా ఇక్కడ అందరూ పాల్గొని ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా దేవస్థానం తరఫున నేను మేనేజ్మెంట్గా ఆయనకి వాళ్ళకి దేవుడు శుభాశిష్యులు ఉండాలని మనసారా ఇప్పుడే 3వ సంవత్సరం అనుకుంటాను. బాగా ఉదారంగా హరిబాబు బృందం ఉదారంగా అన్నదానం బాగా నీట్గా బ్రహ్మాండంగా ఎంతమంది వచ్చినా అంతమందికి మధ్యాహ్నం 3 గంటల దాకా భోజనం అరేంజ్ చేస్తారు. బాగా ఉదార పడుకున్న హరిబాబు ప్రతిసారి అన్నదాన కార్యక్రమం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నామినేషన్ల రోజున అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలకు అనుమతి తప్పనిసరి. సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాలని వివరించిన డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. చిలకూరులో నిర్వహించిన అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ, మానవాళిలో పాల్గొని మాట్లాడిన నోడల్ అధికారి కాంచన తదితరులు. ఆదరించి గెలిపించండి. సైదాపురం మండలంలో పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని వచ్చే ఎన్నికల్లో ఓట్లేని అభ్యర్థించిన వెంగిడిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. శ్రీరామనవమి సందర్భంగా గూడూరులోని సాయి మందిరంలో నిర్వహించిన కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.